22 మంది ఎంపీలు నేనే కొత్త పేరు పెట్టాను గొర్రెల మంద గొర్రెల మందలో ఎంత మంది ఉంటే ఏంటి ఉపయోగం 22 మంది ఎంపీలు గెలిపించి వైసీపీ పార్టీకి మీరు అధికారాన్ని అప్పచెప్తే 22 మాసాల్లో ఒక్క రోజేనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా ఒక్కటైనా కొత్త ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారా ఒక్క పరిశ్రమైనా ఈ రాష్ట్రానికి వచ్చిందా రాకపోగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడి యొక్క పాలన చూసి ఈ దృష్టిని చూసి వీళ్ళ హెరాస్మెంట్ చూసి వీళ్ళ అవినీతి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఈ రోజు ఇతర ప్రాంతాలకు ఇంటింటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంకి వచ్చింది దీంతో పాటుగా నువ్వు ఏది సాధించలేదు నువ్వు చేతకాని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత దద్దమ్మ అంటే నువ్వు సాధించలేని పక్కన పెట్టు ఆంధ్రప్రదేశ్ కి ప్రాణ త్యాగం చేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తే కనీసం ముఖ్యమంత్రి 22 మంది ఎంపీలు రాజ్యసభలో 6 మంది ఎంపీలు 28 మంది కనీసం ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజ్ చేయకుండా ఆపలేనటువంటి దద్దమ్మల్ని ఈరోజు మీరు చూశారు 2 సంవత్సరాలు అందుకే విజ్ఞతతో తెలుగుదేశం పార్టీకి డబ్బు లేదు అధికారం లేదు ఈరోజు మస్త్రులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తిరుపతిలో 3 లక్షల మెజార్టీతో మళ్ళీ గెలుస్తామని ఒక మంత్రి అంటాడు ఒక మంత్రి అంటాడు 4 లక్షలతో గెలుస్తామంటాడు తెలుగుదేశం పోటీయే కాదంటాడు ఇదంతా డబ్బు మదంతో మాట్లాడినటువంటి మాట ఈ మాటలు ఎందుకు ఆడుతున్నారంటే ఈ 2 సంవత్సరాల్లో ఇబ్బడముబ్బడిగా అన్ని రంగాల్లో అవినీతి చేసి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు అవినీతి చేశారు కాబట్టి ఆ డబ్బుని పంచి ప్రజలని కొని గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు మా ప్రయత్నం ఈ ప్రభుత్వ వైఫల్యాలు కేంద్రం మనకు చేసిన అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి ధరల పెరుగుదల అన్ని వర్గాలకు ఇబ్బందులు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తికి తెలియజేసి ప్రతి ఒక్కరికి చైతన్య పరిస్థితి ఎన్నికల్లో ప్రచారం చేసి మేము విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం విజ్ఞులైనటువంటి ప్రజలారా తిరుపతి ఉప ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలుగా పనబాగ లక్ష్మి గారు గెలిస్తే ప్రభుత్వం మారిపోదు ముఖ్యమంత్రి మారిపోడు కానీ ఆకాశం మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒళ్ళు మదమెక్కినటువంటి ముఖ్యమంత్రి కళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలని కనీసం పట్టించుకోలేనటువంటి ముఖ్యమంత్రి మంచి తీర్పు మీరిస్తే కనీసం పొగరు తగ్గి నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకి దిగి మదం తగ్గి కనీసం ప్రజలకి ఈ 3 సంవత్సరాలైనా లేకపోతే ఇంకా ఎంతకాలం పరిపాలించినా చక్కనైనటువంటి పాలన అందించడానికి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పులు సమర్థించుకోవడానికి ఒక ఉదాహరణగా ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు అన్ని విధాల అభివృద్ధి చేశారు ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు కృష్ణా జలాలని ఈ జిల్లాలకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా తిరుపతిలో పెట్టాం మోటార్ సరిగ్గా అనంతపురంలో పెట్టాం ఈ నియోజకవర్గంలో పెట్టాం ఇటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదంతా కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ న్యాయబద్ధమైనటువంటి తీర్పు డబ్బు కమ్ముడిపోతే ఒక్కరోజు అమ్ముడుకోవచ్చు 5000 తీసుకొని ఓటేస్తే ఒక్కరోజు తీసుకోవచ్చు కానీ మన జీవితాలే
నాశనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవడు మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేద్దామన్నా స్వేచ్ఛ లేదు, ఒక సామాన్యుడు ప్రశ్నిద్దామంటే స్వేచ్ఛ లేదు. ఎవరు మాట్లాడితే వారి మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం, దీనికి లొంగకపోతే వ్యాపారాల మీద దెబ్బతీయడం, ఎవడైనా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని ధ్వంసం చేయడం, ఇది ఒక విధానంగా పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. అందరూ విజ్ఞత్తు ఆలోచించి ఈయన పొగరు దించాలని, ఈయన మదం దించాలని, ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలకు జరిగిన మోసాలకు నిరసనగా, ఈయన యొక్క పాలనకు నిరసనగా మళ్లీ రేపు 22 గొర్రెలకి తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెలివ్వకుండా ముగ్గురు సింహాలు పోరాటం చేస్తున్నారు. మీరు చూశారే నిన్న, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారే నిన్న పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటే, విభజన చట్టంలో అంశాలు ప్రభుత్వం నెరవేర్చనంటే గొంతెత్తిన మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు. మీరు 22 మంది ఉన్నారే, ఒక్కరు మాట్లాడలేదు. అందుకే 22 గొర్రెలతో ఇంకో గొర్రెకి ఇవ్వకుండా 3 సింహాలకి ఇంకొక సింహాన్ని ఇవ్వండి.